Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతి పాదయాత్ర ఆ ఇద్దరినీ కలిపింది. అటు విశాఖ గర్జన హైలైట్ అయింది, ఇటు అమరావతి యాత్రకి ఊపు కాస్త తగ్గింది. దీంతో ఈ యాత్రకి స్పెషల్ అట్రాక్షన్ కోసం స్పెషల్ గెస్టులను తీసుకొస్తోంది టీడీపీ. అనంతపురం నుంచి పరిటాల శ్రీరామ్ రాజమండ్రి చేరుకున్నారు. అమరావతి రైతుల యాత్రలో ఆయన పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన వంగవీటి రాధను కలవడం విశేషం. టీడీపీతో అంటీ ముట్టనట్లుగా ఉన్న రాధ ఇప్పుడు పరిటాల శ్రీరామ్తో మంతనాలు జరపడంపై ఆసక్తికర చర్చ మొదలైంది. వంగవీటి రాధ టీడీపీలో ఉన్నా లేనట్లే. అదే సమయంలో ఆయన వైసీపీకి కూడా దగ్గర కాలేదు. అటు జనసేన నుంచి కూడా ఆఫర్ ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరకపోయినా వైసీపీకి చెందిన కొడాలి నాని వలభనేని వంశీతో మాత్రం వంగవీటి రాధ టచ్లో ఉండడం విశేషం. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన అమరావతి యాత్రకు మద్దతు తెలపాలనుకుంటున్నారు. అంటే ఒక రకంగా వైసీపీ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నట్లే లెక్క. సో రాధ వైసీపీ మధ్య ఉన్న ఆ కాస్త బంధం కూడా తెగిపోయినట్లే లెక్క. ఎలాగూ టీడీపీ జనసేన కలవాలనుకుంటున్నాయి కాబట్టి రాధ ఏ పార్టీకి ఫిక్స్ అయినా పెద్ద సమస్య ఉండదు. రాజమండ్రిలో అమరావతి యాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన పరిటాల శ్రీరామ్ ఓ హోటల్లో వంగవీటి రాధతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ కూడా వీరితో కలిసి అమరావతి యాత్రలో పాల్గొనబోతున్నారు. అమరావతి యాత్రకు టీడీపీ నేతలు నేరుగా మద్దతు తెలుపుతున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నల్ల బెలూన్లు నల్ల జెండలతో నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అనంతపురం నుంచి పరిటాల శ్రీరామ్ రావడం, ఇటు వంగవీటి రాధ కూడా యాక్టివ్ కావడంతో యాత్ర మళ్లీ వార్తల్లోకెక్కింది.